నెల్లూరు జిల్లాలో చెట్టుమురు మండలం వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్ రెడ్డి తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆశా వర్కర్లు ఆరోపించారు. ఈ మేరకు ఆసుపత్రిలో సూపర్వైజర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు చెట్టుమురు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ, డ్యూటీ డాక్టర్ తిన్న ప్లేట్లు కడుగుతూ ఆసుపత్రిలో సున్నాలు పెయింట్లు వేయించడమే కాక గంటల కొద్దీ నిలబెట్టి మాట్లాడడం, గుంజీళ్లు తీయించడం పట్ల ఆవేదన వ్యక్తపరిచారు. దీంతో ఏపీ ఎన్జీఓకు చెందిన కొంతమంది నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు సరిగా స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యాధికారి భాస్కర్ రెడ్డి దగ్గరకు వెళ్లిన ఎన్జీఓ నాయకులకు సదరు వైద్యాధికారి అంతులేని సమాధానం చెబుతూ ఎన్జీఓల మాటలను సెల్ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నించడంతో ఇరువురి మధ్య వివాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆశా వర్కర్లు కోరుతున్నారు. చేసుకోవాల్సిన పని ఎట్టది, మళ్ళీ ఇక్కడికి వచ్చి మరొక వచ్చి హాస్పిటల్ కూడా చేయాలా, మా ఓపీలు చేస్తున్నాము. అలాంటి పనులు మళ్ళీ మేము ఏదైనా లీవ్ పెట్టుకోవాలన్నా కూడా సార్ని పర్మిషన్ అడిగి లెటర్ పెట్టి ఆవిడ పర్మిషన్ తీసుకొని వేరే దగ్గర పోవాలా, లేదనుకుంటే ఏ నమ్మని అడితే మా తలదు సార్ని అడగనని మా మేడం వాళ్ళు చెప్తారు. డెలివరీకి కూడా పర్మిషన్ తీసుకొని పోవాలి. సో యాక్చువల్గా ఇది పిహెచ్సి సూపర్వైజర్ గారు చేసినటువంటి ఆరోపణలు పూర్తి నిరాధారమైనవి. సో యాక్చువల్గా మనము డ్యూటీ గురించి ఏమన్నా అడుగుతామంటే ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా వేధిస్తున్నారని చెప్పేసి చెప్పడం మనం సాధారణంగా పరిపాటు అయిపోయిందండి. సో అతను కూడా అతని డ్యూటీ విషయంలో భాగంగానే అతన్ని అడుగుతున్నప్పుడు అతను వేధిస్తున్నారని చెప్పేసి నన్ను కావాలంటే సరెండర్ చేసుకోండి అని చెప్పేసి అని ప్రతిసారి చెప్పడం జరిగింది అది. సో అతన్ని సూపర్వైజరీ కేటర్ సిహెచ్ఓ గారు కూడా అతని మీద అతను గతంలో చేసినటువంటి కార్యక్రమాల మీద అతను ఒక రెండుసార్లు మెమో కూడా ఇవ్వడం జరిగింది. సో వాటిని బేస్ చేసుకొని అతను మార్పు కోసం ప్రయత్నిస్తూ ఇచ్చేసే క్రమంలో అతన్ని అడుగుతూ ఉండేటప్పుడు మీరు నన్ను వేధిస్తున్నారని చెప్పేసి అని చెప్తూ దగ్గరగా అరుస్తూ వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద కూడా ఇక్కడ ఉన్న పిహెచ్సిలో ఉన్న స్టాఫ్ అందరూ కూడా రాసి సంతకాలు పెట్టి ఇవ్వడం జరిగింది. సో ఇవి పూర్తిగా నిరాధారమైనట్టు ఉద్యోగం చేస్తా ఉద్యోగం చేయమని చెప్తేనే వేధిస్తున్నారు అని చెప్పే కార్యక్రమం అయితే ఆ రకంగా అయితే మమ్మల్ని కూడా మా పై అధికారులు వేధిస్తున్నారు. ఏ పని అడిగినా కూడా పని అడిగితే చేస్తున్నారని చెప్పేసి అంటే భవిష్యత్తులో ఎక్కడ కూడా ఏ అధికారి కూడా ఎవరి దగ్గర పని చేయించలేడు. పని అడిగితే వేధింపులు లేదంటే ఆత్మహత్యలు లేదనేసినంటే క్యాస్ట్ అని చెప్పేసి అని తీసుకొస్తే ఈ ఇక్కడే కాదు, ఈ జిల్లానే కాదు, రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ అధికారి చేత కూడా మీరు ఏ పని చేయించలేరు. పని అడిగితే ఇది చేయడం అనేది చాలా దారుణం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.